గత కొన్ని రోజులుగా విస్తరంగా కురుస్తున్న కుండపోత వర్షాలతో అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి అధికంగా తుఫానులు రావడంతో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇది అలా ఉంటే డక్కిలి మండలంలో ఎంతో ప్రఖ్యాతి గావించిన గ్రామం దేవుడు వెల్లంపల్లి. ఇక్కడ శ్రీశ్రీ స్తంభాల ఈశ్వరయ్య స్వామి కొలువై ఉన్న ఈ గ్రామం దేవాలయం పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఏళ్లు గడుస్తున్న గ్రామం రూపురేఖలు మాత్రం అనువంతైనా మారలేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గ్రామ అభివృద్ధి మాత్రం సున్నా. ఇక్కడ గుడి చుట్టూ గానీ గుడికి వెళ్లే రోడ్డు మార్గంలో కానీ డ్రైనేజ్ మార్గం లేకపోవడంతో గుడికి వచ్చే భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చినుకు పడితే చాలు, గుడి చుట్టూ నీరు చేరుతుంది. ఊరిలో సగభాగం నీటితో నిండిపోతుంది. ఊరిలో కొన్ని వీధులకైతే పోయే దారి కూడా లేక ప్రజలు నానా బాధలు పడుతున్నారు. అయినా సరే మాకు ఎలాంటి సంబంధం లేనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. మండల అధికారులు ఎన్నిసార్లు గుడికి వచ్చినా కళ్ల ముందు గ్రామ పరిస్థితి కనిపిస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారు. కార్తీక మాసంలో వర్షాలు కూడా అధికంగా పడుతుంటాయి. దీనితో ఊరు మొత్తం నీరు చేరి ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ఊరు ప్రజలతో పాటు భక్తులు కూడా నానా ఇబ్బందులు. అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు. సార్, మాది నెల్లూరు జిల్లా డక్కిలి మండలం దేవుడి వెల్లంపల్లి విలేజ్. ఈ పక్కన 50 గ్రామాలు ఉన్నాయి, 50 ఇళ్ళు ఉన్నాయి. 50 ఇళ్ళలో చిన్నపిల్లలు ప్రతి ఇంటికి ఒక ఇద్దరు ఒకరు అట్లా ఉన్నారు. ఈ స్కూల్కి రావాలన్నా, ఏదో చిన్న బాధలు టాబ్లెట్స్కి రావాలన్నా కూడా నీళ్ళు ఇలా వచ్చేసి మోగట్లో లోతు వచ్చేస్తున్నాయి. పెద్దలు అంటే కూలి పనికి వెళ్ళిపోతారు. పొరవాళ్ళు రావాలని పోవాలని ఈ చిన్నపిల్లలను గమనించుకోలేకపోతున్నారు. ఈ చిన్నపిల్లలకి ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే చూసే కూడా దిక్కు లేకుండా పోతుంది. ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. తరతరాలుగా ఇక్కడ గెడ్డువామతో పాటు ఇళ్లతో పాటు చుట్టుపక్కల శ్మశాన రోడ్డు కూడా ఉంది. ఆ చుట్టుపక్కల నుంచి నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి చేరటం వల్ల ఇళ్ల ముందర పసిపిల్లలు పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల పాములు ఏదైనా ఇతర చెత్త చెదారం అంతా కొట్టుకుని ఎడుకొచ్చేస్తాం ఉన్నది. ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పేసి అధికారులు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళు కావాల్సిన టైంలో వచ్చి మమ్మల్ని కావాల్సిన వరకు వాడుకుంటామే కానీ ఇక్కడ చేసిన వాళ్ళంత వరకు ఏం లేదు. ఏదైనా అడిగితే మా మీద ఏదో తిరిగి సమస్యలుగా ఉండదు. వాళ్ళకి మాకు గొడవలు లేకుండా పెద్ద మంచి చేసుకుని మాకు ఒక పరిష్కారం చూపించి మా పిల్లలకి మాకు ఇబ్బంది లేకుండా చేయగలరని ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. గమనిస్తాం సార్, వెల్లంపల్లి గ్రామస్తులు మేము ఉంటాం. వర్షం పడినప్పుడు వర్షం నీళ్లు వెళ్ళడానికి ఇక్కడ ఎటువంటి మార్గం లేదు. ఇళ్లలోకి వస్తున్నాయి, నీళ్లు స్టాక్ అయిపోతున్నాయి. దాని ద్వారా రోడ్లోంచి ఇంట్లోకి పోవాలంటే పిల్లకాయలు కానీ ఎవరు నడవడానికి కూడా దారి లేదు. ఏదన్నా కాలువ తీసి వదలాలంటే దానికి ఏదన్నా మార్గం చూసి కాలువ ఏదన్నా శాంక్షన్ చేస్తే ఇబ్బంది లేదు. లేకుంటే వర్షం ఎక్కువైందంటే అసలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఏదన్నా మార్గం ఉండి ఇది కాలువ కానీ ఏదన్నా చేస్తే అన్నిటికీ సదుపాయం ఉంటుంది. లేదంటే జనాలు ఇబ్బంది పడుతున్నాం. పావులు వస్తున్నాయి, పురుగు పొట్టులు వస్తున్నాయి. పావులు ఇప్పుడు బట్టి కుట్టుకోవాల్సి వస్తున్నది. వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఈ కాలువ నీళ్లు రావాలంటే బిడలు కానీ ఎవరు రాలేకుంటున్నాము. ఏదన్నా జ్వరము పాడు వచ్చినా ముసలి వాళ్ళ పాడు తీసుకురావాలన్నా కూడా మాకు దారి లేదు. బయట ఎక్కడికన్నా తీసుకోవాలంటే మాకు దారి చూపించాలా? మా కాలం ఏదో ఒకటి మాకు ఎవరికి మా కాలం గట్టి వచ్చే పోయేదానికి సదుపాయం చేపిస్తేనే మాకు ఇదిగా ఉంటాము. లేకపోతే లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదయ్యా. వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కానీ అడిగినప్పుడు ఇద్దో వస్తాం వద్దో వస్తామంటారు. కరువప్పుడు రావటం లేదు. మా పరిస్థితి ఇదే దారుణంగా ఉండాలి కాబట్టి మమ్మల్ని ఏదో ఒక చర్య తీసుకొని మాకు చూపించాలి దారి.